హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీలో చాలామంది డేటా ఎంట్రీ జాబ్స్ గురించి వినే ఉంటారు అండ్ డేటా ఎంట్రీ జాబ్స్ మీరు ట్రై చేసి ఉంటారనమాట. సో నేను ఈ వీడియోలో నేను మీకు డేటా ఎంట్రీ జాబ్స్ వల్ల జరిగే స్కామ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ లో ఉన్న మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో అందులో అయితే జాయిన్ అవ్వండి అనమాట. సో అందులో మీకు లేటెస్ట్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అండ్ మంచి మంచి డీల్స్ అండి మీకు అందులో అయితే త్వరగా పోస్ట్ అయితే చేస్తాను అనమాట. సో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, యాక్చువల్ గా అయితే ఈ డేటా ఎంట్రీ జాబ్స్ అనేవి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటాయన్నమాట. సో అవి ఎలాగంటే మీకు ఈ డేటా ఎంట్రీ జాబ్స్ మీకు ఎలా స్టార్ట్ అవుతాయి అని అంటే, ఫస్ట్ మీకు వాళ్ళు కొన్ని మెయిల్స్ అయితే పంపిస్తారనమాట. సో ఆ మెయిల్స్ లో మీకు ఎలా ఉంటుంది అంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి మీకు మంత్లీ 20,000 నుంచి 25,000 దాకా ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి మీకు కొన్ని మెయిల్స్ అయితే పంపిస్తూ ఉంటారు. సో వన్స్ మీరు ఏం చేస్తారంటే ఆ మెయిల్స్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఇదంతా వెరిఫై చేసుకొని, సో ఒకవేళ ఇది ఇదంతా నిజమే అనుకొని, సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే నిజంగానే 22,000-25,000 వస్తాయనుకొని మీరు అయితే ఏం చేస్తారు, సో అందులో జాయిన్ అవుతారు అనమాట. సో అందులో జాయిన్ అవ్వగానే సో ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే, ఫస్ట్ మీ ఆధార్ కార్డు అయితే వాళ్ళు అడుగుతారు అండ్ మిమ్మల్ని ఒక డాక్యుమెంట్ అయితే సైన్ చేసి వాళ్ళకి పంపించమని చెప్తారనమాట. సో ఆ డాక్యుమెంట్ ఏంటంటే ఒక వన్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఇలా మేము ఇచ్చిన వర్క్ని నేను కానీ చేయకపోతే సో తర్వాత వీళ్ళకి కేసు వేసుకునే అవకాశం నేను ఇస్తున్నాను అని చెప్పేసి ఆ డాక్యుమెంట్ అయితే ఉంటుంది. సో ఆ రకమైన డాక్యుమెంట్ అనమాట. సో మీరు ఏం చేస్తారు, సో వర్కే కదా కంప్లీట్ చేసేయచ్చు అని చెప్పేసి మీరు ఆ డాక్యుమెంట్లో ఆ అగ్రిమెంట్లో సైన్ చేసి అండ్ మీ ఆధార్ కార్డు మీ ఏదైతే అఫీషియల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి అన్నీ వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. సో సబ్మిట్ చేసిన తర్వాత అంతా బాగానే ఉంటుంది, అంతా ఓకే. సో మీరు కొన్ని రోజులు వర్క్ అయితే చేస్తారనమాట. సపోజ్ 10 డేస్లో మీరు ఒక 1,000 అప్లికేషన్స్ మీరు ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో ఆ 10 డేస్లో మీరు ఒక 3 డేస్ అయితే బాగానే వర్క్ చేస్తారు. సో అప్లికేషన్స్ అన్నీ సో మీరు బాగానే ఫిల్ చేస్తారనమాట. సో 4th డే ఏమవుతుంది, సో వెబ్సైట్ అనేది పనిచేయడం అయిపోతుంది అనమాట. ఒక 10 డేస్ దాకా పనిచేయడం అయిపోతుంది. సో 10 డేస్ పనిచేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేసినట్టు, సో మీరు కొన్ని రోజులు వర్క్ చేసినట్టు యాక్చువల్గా అయితే. సో వాళ్ళు ఏం చెప్తారంటే, సో మీరు ఇచ్చిన టైంని కంప్లీట్గా వర్క్ అయితే చేయలేదన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే, సో మీ మీద ఇప్పుడు కేసు అయితే ఫైల్ అయింది. సో మీరు అగ్రిమెంట్లో సైన్ చేసినట్టుగా మీరు ఇచ్చిన టైంలో మీరు వర్క్ అయితే కంప్లీట్ చేయలేదు, ఇప్పుడు మీకు మీ మీద అయితే ఒక కేసు అయితే ఫైల్ అవుతుంది. సో కోర్టులో మీరు ఫైన్ అయితే కట్టాల్సి ఉంటుంది అని ఒక అకౌంట్ నెంబర్ అయితే వాళ్ళు ఇచ్చేస్తారనమాట. సో ఈ అకౌంట్ నెంబర్కి మీరు కోర్టు ఫైన్ అయితే కట్టాలి. సో మీరు త్వరగా కట్టేస్తే మీరు ఇందులో నుంచి బయటపడవచ్చు. సో అని వాళ్ళే చెప్తారనమాట, అగ్రిమెంట్ ప్రకారం మీరు వర్క్ చేయలేదని చెప్పేసి. సో చాలామంది సో ఏం చేస్తారంటే, జనరల్గా వీళ్ళు టార్గెట్ చేసేది స్టూడెంట్స్ని అనమాట. సో ఎందుకంటే స్టూడెంట్స్కి ఇలాంటి కోర్టులు కేసులు వాటి మీద అవగాహన అయితే ఉండదు. సో వాళ్ళనే ఎక్కువ టార్గెట్ చేసి స్టూడెంట్సే కాబట్టి, సో ఎవరికి చెప్పకుండా వాళ్ళైతే పే చేసేస్తారని చెప్పేసి వాళ్ళైతే ఇటువంటి వాళ్ళనైతే టార్గెట్ చేస్తారు. ఈ విధమైన డేటా ఎంట్రీ స్కామ్స్ అయితే జరుగుతాయన్నమాట. సో యాక్చువల్గా సో ఇదే కాదు, ఇంకొక రకమైన వర్క్ అయితే ఉంది. యాక్చువల్గా వీళ్ళు వెబ్సైట్స్ రన్ చేస్తారు కదా. సో యాక్చువల్గా వాటి మీద యాడ్స్ ప్లే అవుతుంటాయి. సో యాడ్స్ ప్లే అవడం వల్ల వాళ్ళకి రెవెన్యూ అయితే వస్తుంది అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ వెబ్సైట్స్ని మనం ఎక్కువ కాలం యూజ్ చేసేలా చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, క్యాప్చా కోడ్ ఎంట్రీ జాబ్స్ ఉంటాయి కదా. సో క్యాప్చా కానీ లేదా ఇన్ఫర్మేషన్ కానీ, అంటే డేటా ఎంట్రీ జాబ్స్ అని, డేటా ఎంట్రీ వర్కింగ్ వెబ్సైట్స్ అని ఉంటాయన్నమాట. సో అలాంటి వెబ్సైట్స్ మీరు ఏం చేయాలంటే, సో వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. సో ఒక డేటా అయితే ఇస్తారు. సో ఆ సేమ్ డేటాని మీరు ఎంప్టీ బ్లాంక్లో మీరు అయితే ఫిలప్ చేయాలన్నమాట. సో అక్కడ ఏదైతే కనిపిస్తుందో సో దాన్ని మీరు రిటర్న్గా మీరు ప్రింట్ అయితే చేయాల్సి ఉంటుంది, టైప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏదైతే మొబైల్లో అయినా చేసుకోవచ్చు అని చెప్తారు, లేదా ల్యాప్టాప్లో అయినా చేసుకోవచ్చు అని చెప్తారు. సో అలా చేసిన తర్వాత సో మీకు ఏం చేస్తారంటే, ఒక పర్టికులర్ డేటా ఫిల్ చేసినందుకు మీకు ఎంత అమౌంట్ అని చెప్తారనమాట. సో ఫస్ట్ కొన్ని రోజుల వరకు మీకు బాగానే ఇస్తారనమాట సో అమౌంట్ అనేది. సో అంటే మీరు ఒక్కొక్క డేటా కంప్లీట్ చేసే కొద్దీ ఒక క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే 10 రూపీస్ అని, 2 క్యాప్చా కోడ్లు ఎంటర్ చేస్తే 20 రూపీస్ అని, సో ఈ విధమైన ఒక డేటా ఎంట్రీ చేస్తే 5 రూపీస్ అని, సో ఇలాగ మీకు ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. సో మీరు వర్క్ చేయడానికి సో ఆ వెబ్సైట్లో మీరు అలా వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో అక్కడ వాళ్ళకి యాడ్స్ ప్లే అవుతుంటే
అండ్ వాళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో కొన్ని రోజులు పోయిన తర్వాత ఏం చేస్తారంటే, ఏదైతే వాళ్ళు విత్డ్రాల్ లిమిట్ ఉంటుందో సో ఆ విత్డ్రాల్ లిమిట్ని పెంచేస్తారు అనమాట. అంటే మీరు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 1000 రూపీస్ విత్డ్రాల్ లిమిట్ ఉంటే, సో మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేసిన ఒక 2-3 డేస్కి ఏం చేస్తారంటే ఆ విత్డ్రాల్ లిమిట్ని ఒక 5000కో 10000కో పెంచేస్తారనమాట. అంటే మీరు ఏం చేస్తారు, ఆ 5000 10000 అయ్యేదాకా మీరు అలా వర్క్ చేస్తూనే ఉంటారనమాట. సో ఇక్కడ వాళ్ళకి చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. అండ్ కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఆ వెబ్సైట్ అంటే మీరు కోడ్ కరెక్ట్గా ఎంటర్ చేసినా కూడా సో రాంగ్ ఎంట్రీ అనో, లేదా మీరు కోడ్ సరిగ్గా ఎంటర్ చేయలేదనో, మళ్ళీ మీరు కాపీ చేసి పేస్ట్ చేసేస్తున్నారనో, సో ఏదో ఒక రీజన్తో మీరు ఎంటర్ చేసిన వర్క్ని అయితే వాళ్ళు రిజెక్ట్ చేస్తారనమాట. ఓన్లీ అప్రూవ్డ్ వాటికే వాళ్ళు పేమెంట్ ఇస్తామని చెప్తారు. సో ఏ విధమైన ఫ్రాడ్స్ అయితే జరుగుతూ ఉంటాయన్నమాట సో డేటా ఎంట్రీ జాబ్స్లోని అండ్ వాటిలోని. సో యాక్చువల్గా ఏంటంటే డేటా ఎంట్రీ జాబ్స్ అయినా ఏవైనా సరే, సో వాళ్ళు అఫీషియల్గా మిమ్మల్ని కలిసి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని హైర్ అయితే చేసుకుంటారు అనమాట. ఎటువంటి జాబ్స్ అయినా సరే, విత్ ఇన్ ఆన్లైన్ జాబ్స్ అయినా ఆఫ్లైన్ జాబ్స్ అయినా, వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని కలిసి మీ ఇంటర్వ్యూ తీసుకొని తర్వాత మిమ్మల్ని అయితే హైర్ చేసుకుంటారు. సో ఇలా ఆన్లైన్లో డైరెక్ట్గా హైరింగ్లు, డైరెక్ట్గా వర్క్ ఫ్రమ్ హోమ్లు ఏమి ఉండవన్నమాట. సో ఇలాంటివన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై.